చేగుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానంపై వివిధ రాజకీయ పార్టీ నాయకులతో అవగాహన సదస్సు తహసీల్దార్ లక్ష్మణ్ బాబు నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ఎంపీపీ మాసల శ్రీనివాసులు మాట్లాడుతూ నూతనంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాలో ప్రతిపాదిత పేర్లు చేర్చడం గాని లేదా తొలగించడం కోసం ఫారం 7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ లక్ష్మణ్ బాబు తెలిపారు. ఫారం 8 ద్వారా ప్రస్తుతం ఓటరు జాబితా నివాస మార్పుల నమోదు సవరణ పీడబ్ల్యూడి గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రతి ఓటర్ తప్పనిసరిగా ఫారం 6B ద్వారా తమ ఆధార్ ను అనుసంధానం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని, తప్పనిసరి ప్రతి ఓటరు తమ ఫామ్ 6B తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను జత చేసి బూత్ లెవెల్ అధికారులకు అప్పగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబుతో పాటు ఎంపీపీ మాసల శ్రీనివాస్, పిఎస్ఈఏ చైర్మన్ పరమేష్, కొండి మల్లేష్, పట్నం తానీష, బీఎస్పీ నాయకులు భానుచందర్, పిఎస్ఈఎస్ డైరెక్టర్ రఘురాములు తదితరులు పాల్గొన్నారు. కొత్త ఓటర్ జాబితాల నమోదు ప్రక్రియలో ఫారం 6, 7, 8, 6B అనే ఫారంలు కొత్తగా ప్రచురణ చేసి విడుదల చేసింది. ఈ ఫారంలను ప్రతి ఒక్క ఓటరు ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఫారం 6A మరియు నమోదు ప్రక్రియకు ఎన్నికల ఓటర్ నమోదు గురించి 60 కలిగిన వాళ్ళందరూ ఫారం 6 లో నమోదు చేసుకోవాలి. ఫారం 7 అనేది వారు తొలగింపు జాబితాకు తొలగింపు ఓటర్ని తొలగించుకుంటారు. ఫారం 7 ని నమోదు చేసుకుని సమర్పించాలి. భారత ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల జాబితాను దరఖాస్తు ఫారాలను చేసుకోవడానికి అవగాహన సదస్సు చేయుండా తహసీల్దార్ గారు నిర్వహించారు. మరి ఈ యొక్క నిర్వహణకు మరి అన్ని పార్టీలు పాల్గొన్నాయి. మరి అన్ని పార్టీలు పాల్గొని ఈ యొక్క ఫామ్ యొక్క ఓటర్ జాబితాలోని ఫామ్ 6, ఫామ్ 8, ఫామ్ బి 6, ఫామ్ 7 మరి ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఈ 4 పేపర్లలో ఉన్నాయి. మరి ఎక్కడన్నా మరి అవగాహన కోసం మరి తహసీల్దార్ గారు ఇక్కడ నిర్వహించడం జరిగింది చేయగండ తహసీల్దార్ ఆఫీస్ లో. అదేవిధంగా అందరూ కూడా ఏ పార్టీ నుంచి ఎవరైతే ముఖ్యులు వచ్చారో వాళ్ళు కూడా మరి వాళ్ళందరి పార్టీల తరఫున తెలియజేయపరచాలి. మరి ఇక్కడ ఎక్కడైతే ఈ ఫామ్ బి 6 ఏదైతే ఉందో మరి ఒకటి కంపల్సరీ ప్రతి ఓటర్ కూడా దీన్ని శ్రావణ మాసంలో వచ్చే పండుగలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో నాగుల పంచమి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు నిజాంపేట మండల వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలను ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు కిటకిటలాడారు భక్తులు. మహిళలు పెద్ద ఎత్తున పుట్టల వద్దకు వెళ్లి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద ఉదయం నుంచే పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. నాగదేవత అమ్మవారికి మహిళలు ఘనంగా అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. పుట్టలో పోసిన పాలను తోడబుట్టిన అన్నదమ్ముల కండ్లకు అద్దటం వల్ల మంచి జరుగుతుందన్నారు. నాగుల చవితి విశిష్టత గురించి, నా చిన్నపిల్లలున్న ఈ గుడికి వచ్చి మనము మొక్కులు తీర్చుకుంటాము. ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజు పుట్టకు పాలు పోసి అభిషేకం చేసి నావులను విడిచి ఘనంగా జరుపుకుంటాము. ఆడపడుచులకు కట్నాలు పంపుతాము. వాళ్ళు వచ్చి అన్నదమ్ములకు కళ్ళు కడిగి వాళ్ళ దీవెనలు చల్లగా ఉండాలని ప్రతి సంవత్సరం వచ్చి కళ్ళు కడిగి ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ ఆడపడుచులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఆవిర్భవించుకొని నిజాంపేట గ్రామంలో ప్రజలందరూ పుట్టకు పాలు ఎల్లమ్మ గుడికి వచ్చి పుట్టకు పాలు పోయడం జరుగుతుంది. ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలని ఆ ఎల్లమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అలాగే మండల ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు ఉపాధ్యాయులకు తొలిమెట్టి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు తొలిమెట్టి కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా శిక్షణ రీసోర్స్ పర్సన్ మోహన్ శర్మ మాట్లాడుతూ, మౌలిక భాష, గణిత శాస్త్రాలను సామర్థ్యాలను సాధించడానికి, విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ఈ శిక్షణ దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ నోడల్ ఆఫీసర్ జ్ఞానమాల రవీందర్, శిక్షణ రీసోర్స్ పర్సన్ మహేశ్వర్, గుడ్ల శ్రీకాంత్ మహేశ్వర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె నేడు 9వ రోజుకు చేరుకుంది. చేగుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మెలో భాగంగా నేడు కార్యాలయం ఆవరణలో చీపులతో శుభ్రం చేసి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో 9వ రోజు కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, వీఆర్ఏలకు పేస్కిల్ జీవోను వెంటనే విడుదల చేస్తూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామాలకు ఏ అధికారులు వచ్చినా వారికి ముందుండి గ్రామంలో జరిగే విషయాలను తెలియజేసే వ్యక్తులే వీఆర్ఏలు అని, తెలంగాణ ఉద్యమంలో వీఆర్ఏల పాత్ర కీలకమైందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, వడ్ల నవీన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాంపూర్ శ్రీనివాస్, ఆగమయ్య, వీఆర్ఏల సంఘం అధ్యక్షులు బుల్లా యాదగిరి, ఉపాధ్యక్షులు కుమ్మరి నాగరాజు, కార్యదర్శి పుల్లబోయిన సాధుల్లా, మురిపల్లి శ్రీనివాస్, మాణిగల్ల స్వామి, గుళ్ల సత్తయ్య, గంగా స్వప్న, కవిత, మమత, గాంధీరాజు, మన్నే శ్రీనివాస్, కరిక శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పటిష్టంగా ఉందంటే అది వీఆర్ఏ వాళ్ళ సహకారం వల్లనే. గ్రామంలో ఏదైనా సంఘటన జరిగినా, ఒక ఎస్ఐ రావాలన్నా, ఒక ఆర్డీఓ రావాలన్నా, ఒక కలెక్టర్ రావాలన్నా, స్కూళ్లు నడవాలన్నా ముందుండి వాననక ఎండనక వాళ్ళు శ్రమిస్తే వాళ్ళకిచ్చిన హామీలు తుంగలో తొక్కిన ఈ కేసీఆర్ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు అడిగే న్యాయమైన డిమాండ్లు, అర్హులైన వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలి, రెగ్యులరైజ్ చేయాలని చెప్పి గత 9 రోజుల నుంచి సమ్మె చేస్తా ఉంటే దున్నపోతూ నిద్రపోతా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వీఆర్ఏల పాత్ర చాలా అమోఘమైన పాత్ర, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ ఉంటా వారిపైన నిరసనైనా. లాస్ట్ నుంచి 23 వరకు కలెక్టరేట్ లో నిరసన కార్యక్రమాలు జరిగినాయి. 23 తారీఖు కలెక్టరేట్ ముట్టడి జరిగింది. ఈ రోజు మండలంలో 9వ రోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా యొక్క డిమాండ్స్ పేస్కేలు, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్స్, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలకి వాళ్ళ వారసుల ఉద్యోగాలు ఇవ్వడమని, సీఎం గారు అసెంబ్లీలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెబుతున్నాము. మెదక్ జిల్లా రామాయంపేట శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. రామాయంపేట నుంచి దౌలతాబాద్ వైపు గ్రోమూర్ కంపెనీ ఎరువుల లోడ్తో వెళ్తున్న ఒక లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఎరువుల బస్తాలు వెళ్తున్న లారీ బోల్తా పడడంతో అటుగా వెళ్తున్న స్థానికులు ఎరువుల బస్తాలను లూటీ చేశారు. వ్యవసాయ సీజన్ కావడంతో ఎరువుల బస్తాలు రోడ్డుపై పడడంతో వాటిని ఎత్తుకెళ్లారు. పోలీసులు స్పందించి ఘటనా స్థలానికి చేరుకునే లోపే సగం లారీ లోడు ఎరువుల బస్తాలను ఎత్తుకెళ్లారు. శ్రావణ మాసంలో వచ్చే పండుగలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో నాగుల పంచమి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయం నుంచే పుట్టల వద్దకు వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేసి నాగదేవతకు పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దుర్గామాత దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బొడిబుయ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నాగుల పంచమి రోజున పుట్ట వద్ద నాగదేవతకు పాలు పోసి పుట్టమాటిని బంగారంగా భావించి ఆ మట్టిని పాలలో కలిపి అన్నతమ్ములకు తల్లిదండ్రులకు కళ్ళు కడిగితే వారి ఆరోగ్యంతో పాటు కళ్ళు బాగుంటాయన్నారు. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా శంకరంపేట మండల కేంద్రంలో దుర్గామాత అమ్మవారి దగ్గర పుట్టలో పాలు పోసి ఘనంగా నాగుల పంచమి వేడుకలు జరుపుకున్నాము. ఈరోజు మన సాంప్రదాయం ప్రకారము పుట్టము బంగారం అంటే పుట్ట మీద ఉన్నటువంటి మన్నును బంగారంగా పిలుచుకొని దాన్ని తీసుకుని అన్నదమ్ములకు తల్లిదండ్రులకు
ఆడపడుచులు కళ్ళు కడిగితే ఎంతో మంచిదేని మన అనాది వస్తున్నటువంటి ఆచారము సందర్భంగా అందరూ పుట్టలో పాలు పోసి లోకమంతా సుఖ సంతోషాల సుఖ సంతోషంగా ఉండాలి అని ఆ దైవదేవతను కోరుకుంటాం। मेदक जिला रामेंपेट इंडियन यूथ सेक्यूर ऑर्गेनाइजेशन आध्वर्यंलो भारत देश व्याप्तंगा कोनसागे 1000 रोजुल रोड सेफ्टी बस यात्रनु रामेंपेट वेस्टर्न आईजीवीवी कमला हासन रेड्डी प्रारंभिंचारु। अनंतरं वारु मात्लाडुतू प्रति ओक्करू रोड भद्रता नियमालु पाटिंचालनि आयन सूचिंचारु। वेस्ट जोन आईजी कमला हासन रेड्डी मेदक एसपी रोहिणी प्रियदर्शनलनु मुनिसिपल चेयरमैन तो घनंगा सन्मानिंचारु। ई कार्यक्रमंलो पाल्गोन्न इंडियन यूथ सेक्यूर ऑर्गेनाइजेशन चेयरमैन घनश्याम ओजा मेदक जिला एसपी रोहिणी प्रियदर्शनी तूप्रन डीएसपी वी यादगिरी रेड्डी रामेंपेट सीएच चंद्रशेखर रेड्डी मुनिसिपल चेयरमैन पल्ले जितेंदर गौड़ रामेंपेट पीएसीएच चेयरमैन बादे चंद्रम देवनी राजु कन्नापुरम कृष्णा गौड़ तदितरुलु पाल्गोन्नारु। मैं प्रति चोट उड़े अन्नी चोट उड़ने असाध्यमेंट पानी ओनली अवगन कल दूसरा वायलटे रूल वायलटे वारी पेनाल वारी शिष पड़े ड्रंक ड्रैविंग का पानी इंतवरकू मरी फल चुपले का प्रति रोड सेफ्टी वार जीवित तपन स अलवा चुस्त अवसर अभी गुर्तवा बंदी तीस इंटर रोडे तपन स अन्नी जाग्रा इंटर सेफ बाध्यता इंकटे रोड इच्छी कुट सभी गुर्त लमेमी सूचना अभी चूसकोनी पाटी పేరెంట్స్ కూడా చెప్పాలి మీ తల్లి తండ్రికి చెప్పాలి రిలేటివ్స్ కు చెప్పాలి మీరు కూడా పాటించాలి ఈ పాటించడం వల్ల ఖచ్చితంగా ఎప్పుడు ఎడ్యుకేషన్ ఎక్కువై ట్రాఫిక్ అవేర్నెస్ ఎక్కువై తర్వాత మీరు ఇన్వాల్వ్మెంట్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రమే మనము ట్రాఫిక్ రెగ్యులేషన్ అయినా యాక్సిడెంట్స్ తగ్గించడం అయినా మనం చేయగలుగుతాం మనం పోలీస్ వల్ల మాత్రం ఇది సాధ్యం కాదు యాక్సిడెంట్స్ తగ్గించడం అన్నది ఆపడం అన్నది పోలీస్ వల్ల మాత్రం కాదు అది ఖచ్చితంగా మీకు అవగాహన ఉండాలి ప్లస్ మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి పబ్లిక్ ప్రజలు ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రమే మనం అది చేయగలుగుతాము సో కొన్ని రోజుల నుంచి సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాలరెడ్డిపై అవిశ్వాస తీర్మానం ఆరోపణలపై సంగారెడ్డి జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో వైస్ చైర్మన్ ప్రభాకర్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు। జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన జడ్పీ టీసులు సమావేశంలో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలను ఖండిస్తున్నామన్నారు। మొత్తం 25 మంది జడ్పీ టీసులకు గాను 10 మంది జడ్పీ టీసులు హాజరై మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో మీడియా ప్రతినిధులు కావాలని ఇలాంటి కథనాలు రాయడం మంచిది కాదని అనడంతో మీడియా ప్రతినిధులు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని ప్రజా ప్రతినిధులకు సూచించారు। కొంతమంది లీకులు ఇస్తేనే కదా రాసిది అని పేర్కొన్నారు। అనంతరం నాగంగిద్ద రాజు రాతడి గిరిజన జడ్పీటీసీగా జడ్పీటీసీల ఫోరంలో జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు। మీడియా సమావేశం ఏర్పాటు చేశామని కూడా రాజుకు చెప్పకపోవడంతో అతను కిందనే మీడియా ప్రతినిధుల్లో పక్కన కూర్చున్నాడు। అలాగే సహచర తోటి మహిళా జడ్పీటీసీలు పాల్గొనకుండా వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు। మారుమూల గిరిజన తాండాలను అభివృద్ధి కోసం నిధులు కోరుతుంటే కొంతమంది నాయకులు నాపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు। సంగారెడ్డి జిల్లా జడ్పీటీసీ సఖ్యత కుదురుతుందా అనేది టూర్ తీసుకపోయేదని ఇటువంటి లేని లేని రెండు మూడు పేపర్లలో రాయడం జరిగింది। వాటిని ఫస్ట్లనే ఖండిద్దామని అనుకున్నాం కానీ ఈ విషయానికి మనం ఎందుకు రెస్పాండ్ కావాలా అవసరం లేదు అనే ఉద్దేశంలో నేను రెస్పాండ్ కాలేదు। తర్వాత ఇంకో విషయం రాశారు ఆ విషయాన్ని గురించి తర్వాత మాట్లాడతా। జడ్పీ చైర్మన్ గారితోని మాకు ఎటువంటి విభేదాలు లేవు మాకు ఆమె మాతోని ప్రతి విషయంలో మేమందరం చర్చించుకొనే
ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఆమె ఏదో ఏదో నిధులు వేరేది మళ్లించో లేకపోతే వేరే ఇబ్బందులు పెట్టో, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇగో ఈ నిధులు ఉన్నాయి, ఈ నిధులను మనం ఏం చేద్దాం, ఇగో మీరు ఇంత తీసుకోండి, మీరు ఇంత చేయండి, ఇగో మీకు ఏం పనులు ఉన్నాయి అంటే ప్రతి మండలం కూడా ఈక్వల్ గా ఇస్తున్నారా అని చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న అవసరాలను బట్టి ఒక మండలం 5 లక్షలు ఎక్కువ, ఒక మండలం 10 లక్షలు ఎక్కువ, ఒక మండలం 10 లక్షలు తక్కువ, అట్లా మేము సర్దుబాటు అయ్యే చేసుకుంటున్నాం. వాళ్ళ ఆమె తరఫు తెలియ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ అవిశ్వాసం మాట అనేది మాకు కరలో కూడా రాలేదు, మాకు అసలు ఆలోచనలో కూడా లేదు. మరి ఏదైతే విహారయాత్రకు తీసుకెళ్లడం జరిగిందో మరి మేడం పైన ఏదో అవిశ్వాసం పెడుతున్నారు ముజ్జగించడానికని రాయడం జరిగింది. ఇది 100కి 100% తప్పు. అవిశ్వాసం కాదు, మేమందరం కూడా విశ్వాసంగానే ఉన్నాము. టీఆర్ఎస్ పార్టీ ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ముఖ్యంగా ఈ జిల్లాకు చెందిన పెద్దలు గౌరవనీయులు హరీష్ అన్న గారి నాయకత్వంలో మరి జడ్పీ చైర్మన్ కానివ్వండి, వైస్ చైర్మన్ కానివ్వండి, జడ్పీ సభ్యులు కానివ్వండి, ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాము. ఎక్కడ కూడా మరి మాకు నిద్ర కూడా ఆలోచన రాలేదు, అవిశ్వాసం అనేది మరి ఈ విధంగా ఎందుకు రాస్తున్నా మాకు అర్థం కాలేదు. అదేవిధంగా ఏదైతే జడ్పీ నిధుల పైన కూడా రాయడం జరిగింది, 5 లక్షలు ఏదైతే నామినేషన్ మీద టెండర్ పద్ధతి లేదని. నాకు ఇంటిమేషన్ లేదు, ప్రెస్ మీట్ చైర్మన్ గారి ద్వారా ఉందన్నారు, కానీ సబ్జెక్ట్ ఏంటో మాట్లాడలేదు కాబట్టి నేను పైకి రాలేకపోయింది. దుబాయ్కి వెళ్ళారా వాళ్ళతో పాటు? వెళ్ళలేదండి, దుబాయ్కి వెళ్ళలేదు. మీకు సమాచారం ఇచ్చారా వెళ్దామని? ఇచ్చారు, వెళ్ళాలని చెప్పారు. బట్ నేను ఇండివిజువల్టీగా మళ్ళీ కోవిడ్ మూమెంట్లో వెళ్ళొద్దు అని మా ఇంట్లో డిస్కషన్ చేయడం జరిగింది, కాబట్టి ఆ కాన్సెప్ట్ తోటి వెళ్ళకపోవడం జరిగింది. పిల్లలు సరే వాస్తవం అండి, అది నా మండలంలో చాలా తాండాలు ఉన్నాయి, 43 తాండాలు, 23 విలేజ్లు ఉన్నాయి, 31 పంచాయతీలు ఉన్నాయండి, చాలా ఆశ పెట్టుకున్నారు. కానీ ఈ 3 సంవత్సరాల్లో 50 లక్షల ఫండ్ రావడం, ఇది ఓన్లీ కేవలం గ్రామ పంచాయతీకి వచ్చినంత ఫండు మాకు సరిపోదండి. ఖచ్చితంగా ఒక 2 CR ఎవరి ఇయర్ ఇస్తే మేము డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, మాకు కూడా ఒక పేరు ఉంటుంది, మా ప్రజల యొక్క ఆశలు కూడా నెరవేరుతాయి. మా ప్రభుత్వం చేస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం చేయట్లేదని అనట్లేదు, బట్ జడ్పీటీసీలకు నిధులు లేవు, అది వాస్తవం. ఏసీబీ అధికారులకు స్టేషన్ గన్పూర్ ఎంపీడీఓ కుమారస్వామి పట్టుబడ్డారు. 140,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఐనవోలు గ్రామ కార్యదర్శి వద్ద లంచం తీసుకుంటుండగా అధికారులకు ఆయన పట్టుబడ్డారు. సుమంగళి ఫంక్షన్ హాల్ వద్ద ఎంపీడీఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాజ్భవన్ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు తెలంగాణ గవర్నర్ తమిళసై జాతీయ జెండాలు పంపిణీ చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవ వేడుకల వేళ ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు గవర్నర్ తమిళసై 75 మంది విద్యార్థులకు త్రివర్ణ పతాకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. మరోవైపు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా విద్యార్థులు యువతను వ్యాసరచన పోటీలకు ఆహ్వానించారు. 100వ స్వతంత్ర సంవత్సరంలో భారత్ ఎలా ఉంటుందో తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల వ్యాసాలు రాసి ఈ నెల 9 వరకు రాజ్భవన్ కు పంపించాలని ఓ ప్రకటనలో తెలిపింది. సో వి వాంట్ టు సెలబ్రేట్ ఇట్ విత్ ది చిల్డ్రన్. సో వి డిస్ట్రిబ్యూటెడ్ ది నేషనల్ ఫ్లాగ్ టు మార్క్ ది 75 ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్. 75 స్టూడెంట్స్ హెస్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ స్వామి వెంకటేశ్వరానంద ఫ్రమ్ ది భారత్ సేవా సంఘ యార్ service organization, they are donating notebooks to the children, 5 notebooks to each child. So అమెరికాలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు తలెత్తిన భారత్లో అది ఉత్పన్నమయ్యే ప్రశ్నే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఎన్నో దేశాలతో పోలిస్తే మన పరిస్థితి మెరుగ్గా ఉందని, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ భారతేనని వెల్లడించారు. ఆహార వస్తువులపై 10% జీఎస్టీ విధిస్తూ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రాలతో పాత్ర ఉందన్నారు. ప్యాక్ చేసిన వస్తువులపైన మినహా విడిగా ఆమె వాటిపై వర్తించదు కనుక పేదలపై భారం పడదని లోక్సభలో ఆమె తెలిపారు. Go!
मैं बोलने वाली थी क्रोकोडाइल टीयर्स, मगर शायद वो ऑब्जेक्शनेबल लिस्ट में पार्लियामेंट्री अनपार्लियामेंट्री में निकाला गया, मगर वो ही हो रही है। मुदल कणीर वड़च कद इत मध्य आना ना कुटे ना ओके सर और दूसरा భారత దేశంలో కొత్తగా మరో 13,734 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,497 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే 34 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం భారతదేశంలో 139,792 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా మొత్తం 526,430 మంది ప్రాణాలు కోల్పోయారు. మేక్ ఇన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాలను సైతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారంటూ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా విమర్శించారు. దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జెండాలను తయారు చేయగలిగే పరిస్థితుల్లో లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న మాటలపై కేటీఆర్ మండిపడ్డారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను కట్ చేసి ఓ పత్రిక క్లిప్పింగ్ను ట్విట్టర్లో జత చేశారు. మేక్ ఇన్ ఇండియా ఓ నినాదానికి పరిమితమే, జాతీయ జెండాలను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవడం మాత్రం నిజం. 75వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ని కొన్నేళ్ల ముందే తెలిసినా కనీసం జాతీయ జెండాలను కూడా సరిపడా సిద్ధం చేయలేకపోయారు. ఇది ఎన్పిఏ ప్రభుత్వం గొప్పతనం. దాశకుడు విశ్వగురువు గారి సమర్థత, వా, ఇది ఆత్మ నిర్భర భారత్ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ దేశానికే మణిహారం లాంటిదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని హోమ్ మినిస్టర్ మహమూద్ అలీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ పనులు పూర్తి అవుతున్నాయన్నారు. సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని రూపొందించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కమాండ్ కంట్రోల్ భవనాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్న టెక్నాలజీని ఉపయోగించామన్నారు. ఉంది ఇది ల్యాండ్ ఆర్డర్ కోసం. వీటి కమాండ్ అండ్ కంట్రోల్లో అంటే మొత్తం ఫుల్ న్యూ టెక్నాలజీ ఉంది. అంత టెక్నాలజీ ఎక్కడ లేదు, మా ఇండియాలో మన దగ్గర యూజ్ చేస్తున్నారు. ఈ కమాండ్ అండ్ కంట్రోల్ ఫ్యూచర్లో అంటే మనకు చాలా, మన డిపార్ట్మెంట్ పోలీస్ లేదు ఇంకో డిపార్ట్మెంట్లోకి పనికి వస్తుంది. చాలా మనకు చాలా, మా సీఎం ఇద్దరు ఆఫీస్ ఉంది, మా కమిషనర్ గారు ఆఫీస్ ఉంది, డిసిజ్ ఆఫీస్ ఉంది, ఫైనల్ వల్ల హెలిప్యాడ్ ఫెసిలిటీస్ బి ఉంది. ఫ్యూచర్లో ఇప్పుడు క్రైమ్ ఎట్లా జరుగుతుంది, సైబర్ క్రైమ్లో ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇన్స్ట్రుమెంట్ చాలా ఇన్స్ట్రుమెంట్ ఫారెన్లో పోయి తీసుకొచ్చిన చాలా బాగా చేస్తున్నారు. ఒక భారతదేశానికే మణిహారం అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు రెవెన్యూ కానీ, జిహెచ్ఎంసీ కానీ, డిజాస్టర్ కానీ, అంటే రాష్ట్రంలో ఏది జరిగినా కానీ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసి ఎమర్జెన్సీ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకోవచ్చు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దీంట్లో టెక్నాలజీ ఉపయోగించడం, నీకు దగ్గర దగ్గర ఇది 600 కోట్ల రూపాయల తోనే నిర్మాణం జరిగినటువంటి ఇది రేపు మన ఇండియాకే ల్యాండ్ మార్క్ అవుతుంది. అంటే ఒకే ఇష్యూ కాదు, ఈరోజు పెద్ద పెద్ద బహిరంగ సభలు జరుగుతుంటాయి, లేకపోతే పెద్ద ర్యాలీలు జరుగుతాయి, అవన్నీ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకొని, ట్రాఫిక్ జామ్స్ ఉంటే దాన్ని కూడా ఎట్లా ఆపరేట్ చేసుకోండి, అంటే ఇక్కడ నుంచి కాలి కమ్యూనికేషన్. రెండోది రాష్ట్రంలో ఎనీ యాక్సిడెంట్ జరిగింది అనుకో, బార్డర్లో జరిగింది, లేకపోతే తెలంగాణ బార్డర్లో ఇక్కడ, అవన్నీ ఇక్కడ నుంచే నిమిషాల మీద కన్సల్ట్ ఎస్పీలకు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ యంత్రం కానీ. రెండోది రూల్స్ వయలేట్ చేసినా కానీ వెంటనే ఆపరేట్ చేసేటువంటి, కాబట్టి ఇదేంటంటే మన దేశానికే మన ఆ
ఆర్మూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర జరిగింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని వెన్రెడ్డి ఎంక్లేవ్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గుర్తించారు. దీనిపై ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న బంజారా హిల్స్ పోలీసులు అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు నిజం తెలిసింది. నిందితుడు ప్రసాద్ గౌడ్ నుంచి కత్తి పిస్తోలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆర్మూ నియోజకవర్గంలోని మక్లూర్ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ గా పోలీసులు గుర్తించారు. తన భార్యను పదవి నుంచి సస్పెండ్ చేసినందువల్లే ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కక్ష పెంచుకున్నాడని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న నిందితుడిని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మరోవైపు గతంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ కి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. జనశక్తి అగ్రనేత కూర రాజన్న అలియాస్ కేఆర్ను నిన్న హైదరాబాద్ లో వేములవాడ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన విషయాన్ని పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచారు. ఇటీవల జిల్లాలో జరిగిన వరుస ఘటనలతో అలర్ట్ అయిన పోలీసులు రాజన్నను అదుపులోకి తీసుకున్నారు. 2013లో జరిగిన హత్య కేసులో రాజన్న నిందితుడిగా కూడా ఉన్నారు. గతంలో జనశక్తి పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. అయితే జనశక్తి ప్రాబల్యం తగ్గిపోవడం, హెల్త్ ఇష్యూలతో రాజన్న హైదరాబాద్ లో ఉంటున్నారు. హైడ్రామా మధ్య రాజన్నను నిన్న రాత్రి అర్ధరాత్రి సిరిసిల్ల కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు పోలీసులు. రాజన్న అరెస్ట్ ను ఖండిస్తూ సిపిఐఎల్ న్యూ డెమోక్రసీ కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రకటన విడుదల చేశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాజన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాగల 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 30 కిలోమీటర్లకు పైగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా గద్వాల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్కల్లు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీ మొత్తాన్ని మేఘాలు కమ్మేశాయి. సౌత్ హైదరాబాద్ లో భారీ వర్షాలు పడతాయని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. మరో 2 గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అయితే ఎల్బీ నగర్, హయత్ నగర్, బండ్లగూడ, బహదూర్పురాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందన్నారు. అక్కడి ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. 10 నుంచి 12 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం ఉన్నందున వాహన ధరలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం తగ్గిన గంట తర్వాత వాహన ధరలు బయటకి రావాలని పిలుపునిచ్చారు. వరద నీరు భారీగా రోడ్లపై చేరితే ట్రాఫిక్ కు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ పోలీసులు అవసరం ఉంటేనే వాహన ధరలు బయటకు రావాలని ఆదేశించారు. ములుగు జిల్లాలో భూ వివాదం ఓ న్యాయవాది ప్రాణాన్ని పలుకుంది. లాయర్ మూలగుండ్ల మల్లారెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా పోడ్చి చంపేశారు. భూపాల్ నగర్ బస్ స్టాండ్ సమీపంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ హత్య జరిగింది. హనుమకొండకు చెందిన మల్లారెడ్డి వరంగల్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సోమవారం తన కారులో డ్రైవర్ సారంగతో కలిసి ములుగు వచ్చారు. ఓ భూ వివాదం విషయమై ఆయన ఏఎస్పీ, ఎస్ఐ, తహసీల్దార్ని కలిసి ఫిర్యాదు చేశారు. సాయంత్రం తిరిగి కారులోనే హనుమకొండకు వెళ్తుండగా భూపాల్ నగర్ బస్ స్టేజ్ వద్ద వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. డ్రైవర్ సారంగ కారును పక్కకు నిలిపాడు. వెనుక కారు నుంచి 5 వ్యక్తులు దిగారు. మద్యం తాగి ఉన్నామంటూ క్షమించాలంటూ మల్లారెడ్డిని సారంగని సమీపించారు. దుండగుల్లో 2 సారంగని పడ్డకుని పక్కకు తీసుకెళ్లవగా మిగతా 3 మల్లారెడ్డిని పొడిచి చంపినట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం సింగిరెడ్డిపాలెంలోని మహాత్మా జ్యోతిరావు పులే బాలికల గురుకుల స్కూల్లో విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. నిద్రిస్తున్న అమ్మాయిలను కొరకడంతో 10 మంది గాయపడ్డారు. కొంతమంది అరికాలలోని చర్మమే ఊడిపోయింది. వారికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. ఎలుకల వల్ల తాము నిద్ర కూడా పోలేకపోతున్నామని విద్యార్థులు పాపోయారు. ఈ హాస్టల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 520 మంది విద్యార్థులు ఉంటున్నారు. నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 7 ఏడాది కూడా ఎలుకలు
ఫిర్యాదులు కలచాయని తరచూ ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. మరోవైపు విషయాన్ని తమకు చెప్పకుండానే ట్రీట్మెంట్ చేయించటం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.